తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపిండి, ఉప్పు, వంట సోడా, కారం, నూనె, పల్లీలు, కరివేపాకు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఈ కారం బూందీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఓకే, ముందు ఏం చేయాలంటే మనము శనగపిండి తీసుకున్నాం కదా, ఇది ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ తర్వాత ఏంటో మళ్ళీ వచ్చి చెప్తాం. ఓకే, శనగపిండి పెద్ద బౌల్లో శనగపిండి తీసుకున్నాము. ఇందులో ఏంటంటే చిట్టిక్కేడు తినే సోడా, అలాగే దీనికి తగినంత ఉప్పు. ఉప్పు ఓకేనా, సరిపోతుంది. అలానే పల్లీలు కూడా కనిపిస్తున్నా, అవన్నీ అడగకూడదు నువ్వు, నేను ఏం చేస్తే అంతే చూడాలా, నా పాత్ర చూడటం మాత్రమే. ఓకేనా, అవి తర్వాత వాడతానులే మనము. ఇప్పుడు చాలా జారుగా కలుపుకోవాలి మనము, బూందీ అన్నాం కాబట్టి కొంచెం జారుగా ఉంటేనే వస్తుంది. ఎన్ని మనం పలహారాలు తీసుకువెళ్ళినా సరే పక్కనే ఒక చిరుతలు లేకుంటే మాత్రం ఆ ప్రయాణం పూర్తి కాదు. సో ఇలా బయటవి మనకి అంత హెల్దీ కాదు కాబట్టి ఇలా సింపుల్గా మనకి ఒక ప్రయాణం అనగానే ఒక 4 డేస్ 5 డేస్ ముందే ప్లాన్ చేసుకొని తయారు చేసుకుంటే నిల్వ కూడా ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు మనం బాక్స్లో పెట్టి అలానే తీసుకువెళ్ళచ్చు. సో జారుగా వచ్చేసిందా కన్సిస్టెన్సీ, ఇంకా కొద్దిగా లూజ్ రావాలి అంటే స్పూన్తో ఇలా అంటే పడాలన్నమాట, ఇంకా చక్కగా పడుతుంది చూడు. నేను ఈలోగా ఆయిల్ కూడా పెట్టేస్తాను మాదిరి. ఆయిల్ కూడా బాగా హీట్ అయితే చాలా తొందరగానే అయిపోతుంది. వంట సోడా, కొంచెం సాల్ట్, శనగపిండి అంతే. ఇందులో ఏమి చిన్న చిన్నగా లేకుండా బాగా కలుపుకోవాలి. చేత్తో కూడా కలుపుకుంటే కొంచెం అంటే ఇలా నేను స్పూన్తో బీట్ చేస్తున్నాను. ఓకే, చేత్తో ఇంటర్వల్స్గా అయితే స్పూన్తో ఆ విధంగా జారుతూ ఉండే విధంగా మనం కలుపుకుంటే మనకి ఆ బూందీ చక్కగా రెడీ అయిపోతుంది. ఓకే, చిల్లులు గరిట ఇదే అదే. కదుపుతూ ఉండు, ఓకే ఇవి వేగాయి కదా తీసేద్దాము. తవా పైన మరి ఇందులోనే మనం అలాగే పల్లీలు కూడా వేసేసుకుందాము. ఓకే, హీట్ అయిన ఆయిల్లోనే పల్లీలు కూడా వేయించేసుకుంటాం, మిక్స్ చేసుకునేందుకు బాగుంటాయి. ఓకే, పల్లీలు కూడా వేగిపోయినాయి, అలాగే కరివేపాకు. కరివేపాకు సో దీనిపైన ఆల్రెడీ మనం ఉప్పేసాం కాబట్టి అవసరం లేదు. కారం, ఓకే ఇలా వేడివేడిగా ఉండేటప్పుడే కారం వేసేస్తే పట్టేస్తుంది, కారం బూంది కాబట్టి సరిపోతుంది. వేడి వేడిగా కారం బూందీ రెడీ అయిపోయింది. కారం బూందీకి కావలసిన పదార్థాలు శనగపిండి, ఉప్పు, వంట సోడా, కారం, నూనె, పల్లీలు, కరివేపాకు. తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు శనగపిండి, చిటికెడు, వంట సోడా, తగినంత ఉప్పు, సరిపడా నీళ్లు వేసుకొని జారుగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక రంధ్రాల గరిటెతో బూందీలా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. బూందీ వేగాక ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో పల్లీలు, కరివేపాకు వేసి వేయించి బూందీ ప్లేట్లోకి తీసుకొని కారం వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన కారం బూందీ రెడీ.